అమ్మ టీవీలో ఈరోజు దోసకాయ మటన్ కూర ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం చాలా టేస్టీగా ఉండే ఈ కాంబినేషన్ కర్రీ ఈజీగా తయారు చేసుకోవచ్చు దీని తయారీకి కావాల్సిన పదార్థాలు దోసకాయ అంటే సగం పండింది తీసుకోండి ఒకటి తీసుకొని దాన్ని స్క్రాప్ చేసుకోండి తర్వాత రెండు ముక్కలుగా కట్ చేసి ఆ గింజల్ని టేస్ట్ చేయండి ఒక్కొక్కసారి దోసకాయ చేదు ఉంటుంది కాబట్టి టేస్ట్ చేసుకొని ఆ తర్వాత దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ విత్తనాలు టేస్ట్ చేస్తే దోసకాయ చేదుందా లేదా తెలుస్తుంది చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి దోసకాయ గట్టిగా ఉన్నది తీసుకుంటే కూర రుచిగా ఉంటుంది అందుకనే సగం పండిన దోసకాయని మీ కూర కోసం ఎంచుకోండి తర్వాత టమాటాను తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి మటన్ పావు కేజీ ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోండి రెండు పచ్చిమిరపకాయలని స్లైస్లా కట్ చేసుకోండి అలాగే టమాటాలు కూడా కట్ చేసుకొని పెట్టుకోండి అల్లం వెల్లుల్లిపాయని దంచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ పెట్టుకోండి నూనె ఒక టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా కారం ఒక టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కొత్తిమీర రెండు రెమ్మలు నీళ్ళు అరకప్పు తయారీ విధానం నేర్చుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అయిన తర్వాత నూనె వేసి వేడి చేయండి నూనె వేడి అయిన తర్వాత ఉల్లిపాయలు వేసి ఒక నిమిషం వేయించండి తర్వాత పచ్చిమిరపకాయలు వేసి వేయించండి ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు బాగా మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేగాలి రెండు నిమిషాల పాటు వేయించండి సిమ్లో పెట్టి వేయించుకోండి ఎందుకంటే అల్లం అడుగంటుతుంది ఇప్పుడు మటన్ వేసుకోండి మటన్నే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ మటన్ లేతగా ఉన్నది తీసుకుంటే ఈ కాంబినేషన్ కూరకి బాగుంటుంది దాదాపు పది నిమిషాలు సిమ్లో పెట్టి వేయించాలి ఇప్పుడు దోసకాయ ముక్కలు వేయండి దోసకాయ ముక్కలు వేసి తిప్పుతూ వేయించుకోండి ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి వేయించండి తర్వాత టమాటా వేయండి టమాటా కొద్దిగా వేస్తే సరిపోతుంది అందుకే చిన్న టమాటా తీసుకోండి ఎందుకంటే దోసకాయ కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి టమాటా చిన్నది వేసుకొని ఐదు నిమిషాలు వేయించండి తర్వాత పసుపు వేసుకోండి తర్వాత కారం వేయండి ఆ తర్వాత ఉప్పు వేసుకోండి ఇవన్నీ వేసి తిప్పుతూ సిమ్లో పెట్టి కాసేపు వేయించిన తర్వాత అరకప్పు నీళ్ళు వేసుకోండి మరింత గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం నీళ్ళు వేసుకోండి ఈ విధంగా వాటర్ వేసుకొని దాదాపు పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా కూర ఉడుకుతుంది కలర్ మారుతుందనమాట అలాగే నూనె పైకి వస్తుంది అంతవరకు కూర ఉడికించుకోవాలి గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి అంటే మరీ ఎగిరిపోకుండా చూసుకొని తర్వాత కొత్తిమీర వేసుకోండి కాస్త గ్రేవీ ఉంటేనే ఈ కూర బాగుంటుంది కొత్తిమీర వేసి రెండు నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతే ఎంత రుచికరమైన దోసకాయ మటన్ కూర రెడీ అయింది ఈ కూర మీరు కూడా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి వేడివేడి అన్నంతో ఈ కూర సర్వ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం మొత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు ధన్యవాదములు